కేటీఆర్ గారు గ్రామ పంచాయతీలు సర్పంచులు బిల్లు రాజు అంటారు. ఎంత విచిత్రంగా బిల్లు ఉందంటే, పదేళ్ల పాటు ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి, అసలు స్థానిక సంస్థలకి ఎంపీ కూడా ఉండాలని తెలుసు, డిప్యూటీ కూడా వాళ్ళకు తెలుసు, నిధులు ఇవ్వకుండా వాళ్ళ ఫండ్స్ పూర్తిగా లాక్కొని మున్సిపాలిటీలని, మండల పరిషత్తుని, జిల్లా పరిషత్తుని, లోకల్ బాడీస్ అన్నింటినీ బలహీనపరిచింది. మరి అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ లో గ్రామ పంచాయతీలకు న్యాయం జరిగింది. సర్పంచుల అటగోళ విద్య అధ్యయనం చెప్పిండ్రు, కలెక్టర్ ఒత్తిడి పెట్టిండ్రు, చేయకుండా సస్పెండ్ చేస్తున్నారు, చేసిన బిల్లు ఇవ్వలేదు. అసలు సర్పంచులు ఆత్మహత్య చేసుకుని పోయే ప్రభుత్వంలో ఇది వాస్తవం, మీరు చెక్ చేసుకోండి. సర్పంచులు పాపం దివాలీసి రోజు వరకు పనిచేస్తూ వచ్చింది. ట్రాక్టర్లు వద్దు మా వల్ల కాదు అంటే లేని లేని ట్రాక్టర్లు తీసుకోవాలి. ట్రాక్టర్లు మరి ఆనాటి ఎమ్మెల్యేలకి కమిషన్ కాబట్టి ఈ బ్రాండ్ ఈ దుకాణం నుంచి తీసుకోవాలి. మరి ఆ విధంగా సర్పంచుల్ని అనేక విధంగా ఇబ్బంది పెట్టింది గత ప్రభుత్వం. ఈరోజు మేము మాటిస్తున్న ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలని బలపరచడానికి సరిపోను నిధులు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉందని చెప్పుకోవడానికి మనం చేస్తున్నాం.